అన్నదానం గొప్పదా జ్ఞానదానం గొప్పదా? గొప్ప గొప్ప అని అంటే ఆకలి అయ్యేవాడికి అన్నదానమే గొప్పది, కానీ జనరల్ గా చెప్పాలంటే జ్ఞానదానం అన్నిటికన్నా శ్రేష్టం. ఎందుకనంటే మిగిలినవన్నీ కూడా ఇప్పుడు ఆకలి అయితే ఆ అన్నం కనుక పెడితే అతడు ఆకలి తీరుద్ది, శాంతి ఇస్తాడు, బాగానే ఉంటాడు. కానీ అది అంతవరకే మళ్ళీ ఆకలి కాకుండా ఉంటుందని గ్యారంటీ లేదుగా. కానీ జ్ఞానం వల్ల ఏమవుతుందంటే ఒక్కసారి కనుక ఈ జ్ఞానాన్ని పరాకాష్ట దశకు పోయినప్పుడు మోక్షం కనుక అందుకుంటే ఇక మళ్ళీ జ్ఞానాన్ని మళ్ళీ పొందాల్సిన పని లేదు. ఇప్పుడు మనం మోక్షాన్ని కనుక పొందితే ఇంతే, ఇక మళ్ళీ మోక్షాన్ని పొందాల్సినటువంటి పని లేదు. కానీ అన్నం కనుక తింటే మళ్ళీ అన్నం తినాల, జబ్బు కనుక తగ్గితే మళ్ళీ జబ్బు వస్తుంది మళ్ళీ తగ్గాల, కష్టాలు కనుక వస్తే అవి పోతే మళ్ళీ కష్టాలు వస్తే మళ్ళీ పోవాలి. అందుకని ఏమిటారంటే మిగిలినవన్నీ కూడా తాత్కాలికం, జ్ఞానం అనేటువంటిది శాశ్వతం. అందుకని జ్ఞానదానమే అన్నిటికన్నా గొప్పది.